ధర ప్రస్తుతం మార్కెట్ లో కిలో అరవై ఏడు పలుకుతుందని అది గత ఏడాది కంటే అరవై మూడు శాతం అధికమని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ పేర్కొంది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో ఉత్తర భారత రాష్ట్రాలకు సరుకు రావడంతో అడ్డంకులు ఏర్పడ్డాయని అందువల్ల సెప్టెంబర్ చివరి నుంచి క్రమంగా ధరలు పెరుగుతున్నాయన్నారు ఉత్తర భారత రాష్ట్రాల నుంచి టమాటా దిగుబడులు డిసెంబర్ నుంచి ప్రారంభమవుతాయి అప్పటి నుంచి ధరలు తగ్గుదలకు అవకాశం ఉంటుందని వివరించింది ధరల స్థిరీకరణ నిధి కింద రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అస్సాం ఒడిశా తమిళనాడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు కేంద్రం వాటా నుంచి నూట అరవై నాలుగు పాయింట్ ఒకటి ఐదు కోట్లు విడుదలయ్యాయి కాబట్టి ఈ రాష్ట్రాలు నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ సూచించింది